హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 సెకండ్ వీక్ నామినేషన్స్ లో రోహిత్ మెరీనాతో కలిపి టోటల్ గా 8 కంటెస్టెంట్స్ నామినేట్ అవడం జరిగింది. సో ఈ 8 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పోటాపోటీగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో నిన్నటికి ఇప్పటికి ఓటింగ్ పొజిషన్స్ లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఇక ఓవరాల్ గా ఓటింగ్ ను బట్టి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఫస్ట్ వీక్ లో ఎలాగైతే రేవంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడో సెకండ్ వీక్ లో కూడా అదే హవా కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక ఫైమా అయితే రేవంత్ ని చేరుకోవడానికి ఎంత పోటీ పడుతున్నా కూడా తనైతే సెకండ్ ప్లేస్ లోనే ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో రోహిత్ మరీనా జంట 14% ఓటింగ్ తో ఉన్నారు. ఇక ఫోర్త్ ప్లేస్ లో ఆదిరెడ్డి 11% ఓటింగ్ తో కొనసాగుతూ వస్తూ ఉన్నాడు. కొన్ని సైడ్స్ లో థర్డ్ ప్లేస్ లో కూడా ఉన్నాడు, కానీ ఓవరాల్ గా అయితే ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక గీతు రాయల్ అయితే ఫిఫ్త్ ప్లేస్ లో 8% ఓటింగ్ తో ఉంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో అంటే సిక్స్త్ ప్లేస్ లో షాని 6.5% ఓటింగ్ తో ఉన్నాడు. షాని 1-2 సైట్ లో డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా తనైతే సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు. నెక్స్ట్ సెవెంత్ ప్లేస్ లో అభినయ 6% ఓటింగ్ తో ఉండగా, అలాగే లీస్ట్ ప్లేస్ లో అంటే డేంజర్ జోన్ లో రాజశేఖర్ 5.5% ఓటింగ్ తో ఉన్నాడు. అయితే కొన్ని సైట్స్ లో షాని, అభినయ శ్రీ అలాగే రాజశేఖర్ ఈ ముగ్గురు ప్లేసెస్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఈ ముగ్గురు ఓవరాల్ గా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ప్రస్తుతానికి ఓటింగ్ చూస్తే రేవంతే ఇక విన్నర్ అన్నట్టుగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. అంటే రేవంత్ కి దాదాపుగా అన్ని పోల్స్ లో 30% వరకు ఓటింగ్ జరుగుతూ ఉంటే రిమైనింగ్ కంటెస్టెంట్స్ కనీసం దగ్గరలో కూడా లేరు. కాబట్టి ఇక ఇదే విధంగా గానీ ఓటింగ్ కొనసాగిందంటే విన్నర్ రేవంతే అని ఫిక్స్ అవ్వచ్చు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.